아주 여러 번 나왔어. 예? 문서다. థింకింగ్ 74-75 ప్రాంతంలో మనడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటప్పటి జగిత్యాల తహసీల్ పరిధిలో ఉన్నటువంటి నర్సింగాపూర్ గ్రామ పరిధిలో గృహవసతి సౌకర్యం లేనటువంటి దళితులకు గృహ నిర్మాణ కార్యక్రమం నిమిత్తం ఏదైతుందో సర్వే నెంబర్ 124లో అందే బుచ్చయ్య అనేటువంటి ఒక రైతు నుండి 5 ఎకరాల 6 గుంటల భూమిని ప్రభుత్వం సేకరణ చేయడం జరిగింది. స్పెసిఫిక్ పర్పస్ ఇట్ వాజ్ అక్వైర్డ్. భూమి లేని గృహవసతి సౌకర్యం లేనటువంటి నిరుపేద దళితులకు గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టడానికి కొరకు ఏదైతుందో ఈ 5 ఎకరాల 6 గుంటల భూమిని ప్రభుత్వం సేకరించి అప్పుడు ఇంట్లో లేనటువంటి దళితులు గుర్తించి మన పట్టాలు విడిచేసాం. తర్వాత 100 మందికి ఇళ్ళ పట్టాలు గుర్తించాం. సరే, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు మారినాయి, కానీ వారికి ఇండ్ల నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాన్ని కల్పించలేకపోవడం, వాళ్ళు పూర్తి స్థాయి లోపల అక్కడ స్థిరపడలేకపోయింది. తాత్కాలికంగా కొంతకాలం నివాసం ఏర్పాటు చేసుకున్న కానీ వారికి కావలసినటువంటి ఒక మౌలిక సదుపాయాలు కొనబడడంతో మళ్ళీ అరకొర వసతులతో ఉన్నటువంటి ఒక వాళ్ళ పూర్వ గృహాల్లో కూడా కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇండ్లు లేని నిరుపేద వర్గాలకు ముఖ్యంగా దళితులకు ప్రాధాన్యతతోని 5 లక్షలతోని గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పని విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగిందో వాళ్ళు కొంతమంది ఆశించి ఉన్నటువంటి ఒక ఇండ్ల పట్టాలలో ఒక ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మంజూరు చేయాలని చెప్పని ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ ద్వారా వారు నివేదించటం, ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు వాస్తవంగా ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మంజూరు చేయడం ప్రభుత్వ బాధ్యత. అది ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి కాక, ఇవాళ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పని కాదు, ఏ ప్రభుత్వమైనా కానీ ఏదైతున్నదో ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు గృహవసతి సౌకర్యం కల్పించడమో ప్రభుత్వ బాధ్యత. అందులో ముఖ్యంగా దళితులకు ఏదైతుందో ప్రాధాన్యతతో కల్పించాలి. ఇక్కడ ఈ పర్టికులర్ సర్వే నెంబర్ 124 స్పెసిఫికలీ ఇట్ వాజ్ అక్వైర్డ్ ఫర్ ప్రొవైడింగ్ హౌస్ సైట్ స్టే టు ది సో ఎస్సీస్ షెడ్యూల్ క్యాస్ట్ బెనిఫిషియరీస్. కాబట్టి వాళ్ళు ప్రభుత్వం నివేదించారు. సరే, ఆశ్చర్యం ఏంటంటే రెవెన్యూ శాఖ ఇవాళ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మంజూరు చేపించిన పరిశీలన ఒకవైపు వాళ్ళు విజ్ఞప్తి చేస్తుంటే ఇంకోవైపు ఏదైతున్నదో వాళ్ళు బలవంతాలను అందులోకి తొలగించే కార్యక్రమం చేయమంటారు. బలవంతం తొలగించి ఇది ప్రభుత్వ భూమి, దానికి పోలీస్ పహారా. నాకు ఆశ్చర్యం చెప్పంటూ నేను ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమి అయితే ఏంటి? ప్రభుత్వ భూమి మీద దళితుల హక్కులు ఎవడు ఎవరికి కలుపుతుంది? ప్రభుత్వ భూమి మీద దళితుల హక్కులు ఎవడు ఎవరికి కలుపుతుంది చెప్పంటూ నేను. మీరు సర్వే చేయండి, సర్వే చేసి ఇల్లు లేని ఎవరో వాళ్ళకు గుర్తించండి. ఇప్పుడు మేమన్నలు ఇస్తే కాదు మీ రెవెన్యూ శాఖ ద్వారా ఏదైతుందో మీరు పరిశీలించండి. పరిశీలించి ఇండ్లు లేనటువంటి దళితులను ఏదైతుందో గుర్తించి వాళ్ళకు ప్రాధాన్యతను ఏదైతుందో ఇండ్ల నిర్మాణ కార్యక్రమం మంజూరు చేయండి. అది పోయి ఏదైతుందో ఇది ప్రభుత్వ భూమి,
ఎవరైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇవి వాళ్ళు నర్సింగాపూర్ రెవెన్యూ విలేజ్ లో వందల ఎకరాలు ఏదైతుందో, వందల ఎకరాలు చెప్పంటున్న వందల ఎకరాలు వీళ్ళ కబ్జాలకు గురైనవి. నర్సింగాపూర్ విలేజ్ లో వందల ఎకరాలు కబ్జాలకు గురైనవి. దాని ముచ్చట్లేదు. నిరుపేద వర్గాలు దళితులు ఏదైతుందో, మాకు ఇండ్ల దారా లేదు, మాకు ఇండ్ల స్థలాలు ఏదైతుందో గతంలో కల్పించిండ్రు, గృహ నిర్మాణ కార్యం మంజూరు చేయండి అని చెప్పారంటే ఇది ప్రభుత్వ భూమి. ఏ ప్రభుత్వ భూమి కాబట్టి మేము అడుగుతున్నాం, ప్రభుత్వ భూమి కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు, ప్రభుత్వ భూమి కాబట్టి ఒక హక్కుగా భావిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇట్ వాజ్ స్పెసిఫికలీ అక్వైర్డ్ ఫర్ హౌసింగ్ పర్పస్ క్యాస్ట్ బెనిఫిషరీస్. వెల్ రికార్డ్స్ అన్ని కూడా దయచేసి మీరు మేము మా పత్రిక సుందరుతో విజ్ఞప్తి చేసేది, మీరు ఒకసారి రికార్డు గమనించండి, 1973-74 వరకు అంతే బుచ్చయ్య వంద రాజమని చెప్పిన పట్టం ఉంది, 73-74. తర్వాత 74-75లో కూడా అంతే బుచ్చయ్య ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంతే బుచ్చయ్య ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ ఏ ప్రైవేట్ ల్యాండ్, ఇట్స్ ఏ ప్రైవేట్ ల్యాండ్ అక్వైర్డ్ ఫర్ సమ్ స్పెసిఫిక్ పర్పస్. ఇది సాధారణ ప్రభుత్వ భూమి కాదు, ఇది సాధారణ రెవెన్యూ ల్యాండ్ కాదు. ఇది ఏదైతున్నదో ఆనాటి ప్రభుత్వము ప్రత్యేకంగా ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో ఇల్లు లేనటువంటి ఒక నిరుపేద దళితులకు గృహవస సౌకర్యం కల్పించడంలో భాగంగా దాని భూసేకరణ చట్టానికి అనుగుణంగా దీన్ని సేకరించడం జరిగింది. యూ కెనాట్ డివియేట్ ది పర్పస్, యూ కెనాట్ డివియేట్ ది పర్పస్. మీరు లబ్ధిదారుల ఎంపిక అనేది డెఫినెట్గా మీ చేతులు ఉంది. మీరు లబ్ధిదారుల ఎంపిక లోపల ఏదైతే ఉందో మీరు ఇల్లు నేనులో గుర్తించడం అని చెప్పాను, కానీ ఏదైతే ఉందో పర్పస్ యూ కాంట్ డివియేట్, పర్పస్ యూ కాంట్ డివియేట్ ఫర్ నో అదర్ పర్పస్ ఇట్ కెన్ బి యూటిలైజ్. సర్వే నెంబర్ 124 ఏదైతే ఉందో నర్సింగాపూర్ రెవెన్యూ విలేజ్లో ఇట్ వాజ్ అక్వైర్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ కాబట్టి యూ కెనాట్ డైవర్ట్ ఇట్, దాన్ని వేరే ఇతర ప్రజావసరాల కొరకు కూడా నీకు వాడుకునేటువంటి అవకాశం లేదు. అది కేవలం దళితులకు మాత్రమే గృహవస సౌకర్యం కొరకు దాన్ని వినియోగించాలి. ఆ లక్ష్యం స్పెసిఫిక్ పర్పస్ అక్వైర్ చేసిన కాబట్టి దాన్ని మీరు గమనించండి. ఇప్పటి వరకు టిల్ దిస్ డే ఈవెన్ 2019-20 వరకు కూడా టిల్ రీసెంట్ అది హరిజన కాలనీ చెప్పారు. ఆ సర్వే నెంబర్ 124 అది ఎస్సీ హరిజన కాలనీ అని చెప్పని రెవెన్యూ రికార్డ్స్ నిర్దేశిస్తున్నాయి. అండ్ ఇన్ రీసెంట్ బైఫర్కేషన్ ఆఫ్ గ్రామ పంచాయత్ ఆల్సో దిస్ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ 124 సర్వే నెంబర్ 5 ఎకరాలు 6 గుంటలు ఏదైతున్నదో అది నర్సింగాపూర్ దళిత కాలనీ అని చెప్పని మెన్షన్ చేసి గజిట్లో, డిస్ట్రిక్ట్ గజిట్లో ఏదైతున్నదో నర్సింగాపూర్ కేటాయింప చేయబడి హరిజన కాలనీ అని చెప్పని పేర్కొనడం జరిగింది. ఇవాళ ఏదైతుందో మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణరావు గారి ఆధ్వర్యం లోపల నర్సింగాపూర్ దళితులు పరిమిత్రులు బండశంకర్ గారు, పిసిసి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉందో సానుకూలంగా స్పందించిండు. తప్పకుండా ఏ పరిస్థితుల్లో కూడా ఈ భూమి ఒక ప్రత్యేక లక్ష్యంతో సేకరింపబడ్డ భూమి కాబట్టి ఇందులో మొదటి ప్రాధాన్యత దళితులకు, అందులో ఇండ్లు లేనటువంటి వారికి అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పారు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించిండు. విఆర్ హోప్ఫుల్ సాధ్యమైన తొందరలో ఏదైతున్నదో ఈ వివాదాన్ని పరిష్కారం కనుగొని నర్సింగాపూర్ గ్రామం లోపల ఇల్లు లేని దళితులకు అందరికీ గృహవస సౌకర్యం కల్పించడానికి ఇంకా స్థలాలు కల్పించడంతో పాటుగా వారికి 5,04,000 రూపాయలతో మరి గృహవస సౌకర్యం కూడా మంజూరు చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేసి స్పందించాం. ఈ అంశాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతున్నాం. ఎందుకంటే
వంశకృత వివాదాస్పదమైంది. దళితులపై ఏదైతుందో మరి స్థానిక రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ వారు బలవంతాన ఒక దాష్టికంగా ఒక విధంగా చెప్పాలంటే వారిని తొలగించే ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి రక్షణ కల్పించే బాధ్యత మరి ప్రభుత్వం చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా దీన్ని తీసుకపోవడం జరిగింది. అట్లాగే జాతీయ ఎస్సీ కమిషన్ అధ్యక్షుడు చూపిస్తుంది, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ న్యూఢిల్లీ, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే మానవ హక్కుల కమిషన్ దృష్టి ఇక్కడ హ్యూమన్ రైట్స్ మానవ హక్కులకు ఏదైతుందో విఘాతం కలుగుతుంది కాబట్టి ఇక్కడ మానవ హక్కుల కమిషన్ దృష్టి తీసుకోవడం జరిగింది. ఈ నర్సింగాపూర్ దళితులకు మరి వారికి న్యాయపరంగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఒక హక్కుగా కల్పించినటువంటి యొక్క ఈ గృహవతి సౌకర్య నిర్మాణం కొరకు అటెంప్ట్ చేయబడ్డ యొక్క స్థలాలు మరి అక్కడి నర్సింగాపూర్ ఎస్సీ సమాజానికి లభించే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ జిల్లా కలెక్టర్ గేర్చారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. హోప్ఫుల్ సాధ్యమైన తొందరలో మరి దీన్ని పరిశీలింపచేసి వారికి ఇండ్ల పత్రాలతో పాటుగా ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా మంజూరు చేస్తారు అని చెప్పిన ఆశాభావంతో ఇంకేమైనా అనుమానం ఉంటాడు. వీలు లేదు అండ్ అక్కడ ఏదైతే ఉందో ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు దానికి తోటి ముఖ్య విషయం సారీ విలేజ్ పల్లెలు ఉండడు గ్రామస్తులు అందరూ కూడా ఐక్యతతోని గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారు ఏదైతే ఉందో ఈ భూమి దళితులకే కేటాయింపు చేయాలని చెప్పిన కూడా గౌరవ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి. విలేజ్లో కూడా డిస్ప్యూట్ లేదు, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అక్కడ ఏదన్నా వీళ్ళు ఒకటంటే వాళ్ళు ఒకటంటున్నా చెప్పారు కానీ ఇది రాజకీయ అంశం కాదు, ఇది రాజకీయ అంశం కాదు. గ్రామం లోపల ఉండే గ్రామ సర్పంచ్ గారే కానీ ఎంపీటీసీ గారే కానీ గ్రామస్తులు అందరూ కూడా ఏదైతుందో ఐక్యతతోని నరసింగపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఇండు లేని నిరుపేదలైన దళితులకే దీని హక్కు కలిగించాలని చెప్పని యావత్ గ్రామం సర్పంచ్ గారి లెటర్ కూడా మీ పట్టా ఇచ్చినాక ఇండ్లు నిర్మాణం చేసుకోలేదు కాబట్టి మేము రిజ్యూమ్ చేసుకుంటున్నామని చెప్పండి. గతంలో మేము పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా మీరు ఇండ్ల నిర్మాణం చేపట్టుకోలేదు. అటువంటి స్థితి మాకు వచ్చింది, దేని గురించి వచ్చింది? మేము ఏమైనా దొంగతనం చేసినామా, దొంగతనం చేసినామా, అబద్ధాలు ఆడినామా? ఎవరైతే దోసుకోలేదు మా పెద్దలకు ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన భూమికి మేము ప్రభుత్వం కూర్చోలేసుకొని ఇంత ఇబ్బంది పెట్టి ఎందుకండి చేసింది కాదు. ఇప్పుడు రామారావు ప్రభుత్వం గెలిచడానికి అక్కడనే ఉన్నాం, రామారావు ప్రభుత్వం గెలిచడానికనే ఇక్కడ ఇటు పక్కకు జరిగినాం. అప్పటి వరకు ఉండి అది ఎస్సీ అర్జన కాలనీ అని ఉన్నదాన్ని ఇప్పుడు పక్కకు తొలగించింది. పక్కకు తొలగిస్తే అది మాదే కదా, మేము ఎట్లనన్నా చేసి మేము అన్న ఇది చేసుకుంటామని గుర్చలేసుకున్నాం. ఆ గుర్చలను రాత్రి తొలగించిందండి. అందుకని బియ్యం ఉప్పు పప్పు గడప అక్కడ ఉన్న ఇసుకలన్నీ గుంపాలి, అవి ఎక్కడ పోసినో తెలియదు. మాయి అని గుర్తుపట్టకుండా ఆనవాళ్ళు లేకుండా చేసి మేము ఏం ఎక్కడ లెంకులు ఆడుకుంటున్నాం, ప్రభుత్వంకి ఏం పాపం చేసినాం.